ఈ సమయంలో దైవజనరాలు కేనల్లి గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన దయచేసి కందుకొట్టు వారి వివాహ మహోత్సవం ఇచ్చేసినటువంటి మేలరుకు ప్రేమరుకు ఆహ్వానము మరి వేయబడిన శారీసు ఆ స్థలాల మీరు కూర్చోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. టెంట్ హౌస్ వారు చర్చ శారీసు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన వివాహ సంబంధమైన ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా టైం అవుతున్నది కనుక ప్రారంభ ప్రార్థన ద్వారా వివాహము మనం జరిపించుకుందాం. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 మహిమగల తండ్రి కృపగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు. అనాది సంకల్పములోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపనిచ్చి భూమి మీద వైరస్ నుండి తప్పించి ఈ రీతిగా కిరణ ప్రియుల వివాహము జరగటానికి నీవు ఇచ్చిన సమయము కొరకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా బిడ్డలు రావాల్సిన వారిని సకాలానికి తోడుకొచ్చి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచి ఉన్నావు గనుక నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ భూమి మీద మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకునే కృపనిచ్చావు గనుక నీకు వందనాలు స్తోత్రాలు. ఇస్సాకు రెబకావలి మరి వీరి జీవితంలో జీవించటానికి సహాయము దయచేయమని నీకు మహిమకరముగా ఈ వివాహము దీవనకరముగా జరిపించమని యాజకుల్లో మీరు నడిపించి సహాయము దయచేయమని మీ జ్ఞానము మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాణి సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసింది కోరుతున్నాం. దయచేసి వాణి సిస్టర్ గారు వచ్చి ప్రార్థిస్తారు. స్తోత్రం నైనా, స్తోత్రం 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 నైనా. మహాపరిషుడ మహోన్నతుడ మహాగనుడ నీ కొందరములు స్తోత్రాలు తండ్రి. నా దేవ ఇదిగోనైనా మహోన్నతుడ నీ కొందనాలు మహాగనుడ నీ కొందరములు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవ ఇదిగోనైనా ఉదయకాల సమయంలో నైనా మేమందరము నాయన ఎందు నిమిత్తమును ఇక్కడ కూడుకున్నామో సమస్తమును పెరుగున్న దేవుడు నైనా అయినప్పటికీ మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. దేవ స్తోత్రం నాయనా మా దైవ జన్లు ప్రేమించి ఇచ్చిన బిడ్డల్ని నాయన ప్రభాదిగో తండ్రికు నైనా పెద్ద కుమారుడి నాయన ప్రభా నువ్వు జ్ఞాపం చేసుకున్నావు తండ్రి. వివాహము అన్నిటికంట ఘనమైంది అంటున్నావు తండ్రి. దేవ స్తోత్రం నాయన వివాహము నాయన ప్రభా అయ్యా నాయన ఇక్కడ జరుగుచుండగా నా తండ్రి వివాహము చుట్టూరు నాయన నీ పరిశుద్ధ కంచివేయమని అడుగుచున్నాను నాయన. నీ దేవదూతల కావలో ఉంచమని అడుగుచున్నాను నాయన. వివాహము అన్నిటికంట ఘనమైంది అంటున్నావు నాయన. ఘనంగా మర్యాదగా నువ్వు జరిగిస్తున్న విధానము కొరకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఆదామవుల్లో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదండి నాయన. ఆ ఎముకలో ఎముకు బోనులో బోను నువ్వు సమకూర్చిపోస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవ నీ పరిశుద్ధ ఆత్మ ఇక్కడ కుమ్మరించమని అడుగుచున్నాను నాయన. నీ ఆత్మ అభిషేక్ ఇక్కడ కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. దేవ స్తోత్రం నాయన. ఇదిగో పెళ్లి కుమారుడిగా నాయన నువ్వు సిద్ధపరిచిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన పెళ్లి కుమార్తెను కూడా నాయన మీ చేతులు కప్పు చెప్పుకుండు, పెళ్లి కుమారుడిని మీ చేతులు కప్పు చెప్పుకుండు నాయన. బిడ్డలిద్దరిని దైవజనులు నాయన జతపరచబోతుండగా నా తండ్రి నాయన. అయ్యా ఇక్కడ మెండైన దీవులు మెండైన ఆశీర్వాదాలు నాయన ప్రభా బిడ్డల పైన కుమ్మరించమని అడుగుచున్నాయన. వివాహము నాయన ఘనంగా
మర్యాదగా నువ్వు జరిగిస్తున్న విధానము కొరకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో వాతావరణం కూడా మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి నాయన, ప్రభు రావాల్సిన బిడ్డలు నాయన త్వరపెట్టి తోడుకురమ్మని నాయన, వివాహము నాయన ఘనంగా మర్యాదగా నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. దైవజల్లి నాయన ఇక్కడ వివాహము జరిగిస్తున్న దైవజల్లి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ వారిని నాయన ప్రభా నీ సిలువ సాటిని మరుగుపరుచుకుని నా తండ్రి, ఇదిగో నాయన ప్రభా వారి వివాహం చేస్తుండగా నీ పరిశుద్ధ వివాహం చేస్తుండగా నాయన నీ కృప ఇక్కడ ఉంచమని అడుగుచు నా తండ్రి. ఇదిగో పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడిని నాయన ప్రభా మీ చేతులకు అప్పచెప్పు మా దైవజల్లి నాయన ప్రభా. అలాగే నాయన అయ్యా దైవ జనరాలని కూడా జ్ఞాపం చేసుకోండి, వారిని ప్రేమించిన నాయన కుటుంబాన్ని, వారి ఇచ్చిన ప్రేమించిన బిడల్ని మీ చేతులకు అప్పచెప్పుకోండి. ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి ధూపమలే చేర్చుకోమని నజరడని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన వాణి శిష్యు గారికి వందనాలు. పిల్లరాయి సమయంలో దైవసన్నిధిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. బిషప్ డాక్టర్ పి సామిలి పిన్ని గారిని ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా దైవసన్నిధిలు రెవరెండ్ ఎల్ జేమ్స్ గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిలిచినప్పుడు దైవజనందరినీ రావాల్సిన కోరుతున్నా. పాస్టర్ ఎన్ కిషోర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ విజయ్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఎవరు నేను పిలిచిన పేర్లు ఉంటే రావాల్సిందిగా దయచేసి దైవజన్ ఎల్ జోషప్ గారు వేదిక మీదకి రావాలి. ఎల్ జోషప్ గారు, పాస్టర్ ఎన్ కిషోర్ గారు వేదిక మీద రావాలి. పాస్టర్ విజయ్ కుమార్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. పాస్టర్ తిమోతే గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నేను పిలిచినటువంటి దైవజనులు సకాలానికి వేదిక మీదకి వస్తే కార్యక్రమాన్ని తొందరలో మనం ప్రారంభించుకుందాం. బ్రదర్ పి ప్రదీప్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జిహెచ్ఎం ప్రదీప్ గారు, బ్రదర్ శుభకర్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఆయా స్థలాల్లో ఉన్న దైవజనులు రావాల్సిన ప్రభుపేట మనం చేస్తున్నాం. పాస్టర్ కె సతీష్ కుమార్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సతీష్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, రవాలి. కిషోర్ గారు కూడా వేదిక మీదకి రావాలి. ఆర్కెస్ట్రా వారు ప్రత్యేకమైన పాట. నేను పిలిచిన దైవజనులు వేదిక మీద రావాల్సిన దగ్గర పొరుగు పేరిట మనం చేస్తున్నాను. ప్లీజ్ కమాన్ టు దయాస్. దైవజనులు పాస్టర్ కిషోర్ గారు రావాలి. ఆయన కిషోర్ గారు, విజయ్ కుమార్ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ తిమోతి గారు, కె సతీష్ కుమార్ గారు కూడా రావాలి. వెల్కమ్. ందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే.
కిశోర్ గారిని ప్రేమతో వర్ణిస్తున్నాం. పెండ్లు కుమార్ యొక్క చిన్నన్న గారు శేఖర్ గారు వేదిక మీద రావడానికి ప్రభుత్వం మనం చేస్తున్నాం. వెల్కమ్ టు కమ్మటం శేఖర్ గారు, కిషోర్ గారు,
కుమార్తె వచ్చిండగా అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనని వర్ణింపగలరా. పాస్టర్ కే సతీష్ కుమార్ గారు ప్రార్థన చేసిన తర్వాత వధువరులు కూర్చున్నారు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనిక్రమ గల మా యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ వివాహపు ప్రారంభపు సమయంలో మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము కోరుకునిచుండగా మీ కృప ఈ యొక్క వివాహంపై ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు కిరణ్ బట్టి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియను బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని ఈ దినమున వారిని పరిశుద్ధ వివాహంలో జతపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రారంభం నుండి ముగింపు వరకు ఈ పరిశుద్ధ వివాహము మీ నామానికి మహిమకరంగా, చేరవచ్చిన అందరికీ దీవెనకరంగా, వధూవరులకు ఆశీర్వాదకరంగా జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అధివేశంలో కందనాలు. ఈ సమయంలో దయచేసి వధూవరులను కూర్చోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. వాక్య పఠనము పరిశుద్ధ లేఖనము నుంచి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మన మధ్య బ్రదర్ భాను ప్రకాష్ గారు చదివి వినిపిస్తారు. భాను ప్రకాష్ గారు ఆదికాండము 2వ అధ్యాయం 18-24. భాను ప్రకాష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాలు మన మధ్య ఉన్న సిస్టర్ మెర్సీ గారు చదివి వినిపిస్తారు. సిస్టర్ మెర్సీ గారు, మూడవదిగా ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వరకు
పాస్టర్ కిషోర్ గారు చదివిస్తారు. మరియు దేవుడు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకట ముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దుకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుణ నుండి తీయబడెను గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించు. వాక్యం చదివినండి. వాణి ప్రకాష్ గారు కొందనాలు. సిస్టర్ మెర్సీ గారు రావాలి. యాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనం వరకు చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానించుకుందామండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియలేకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మరి యొక్క వాక్య భాగము ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33వ వచనం వరకు అమృత చదివి వినిపిస్తారు. అమృత గారు
ఎఫెసీయులకు 6 అధ్యాయము 20 నుంచి 28 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువు వలే మీ సొంత పురుషునకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం కృష్ణకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మయిగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యములను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడను లేక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. వాక్యాన్ని చదివిన బిన్ సిస్టర్ గారు కుందనాలు. అదే రీతిగా సమయంలో పెళ్లి కుమారుని గురించి పరిచయం, మరి కేసీరావు గారి కుటుంబాన్ని గురించి, పెళ్లి కుమారుని గురించి పరిచయం, పెళ్లి కుమారుని యొక్క చిన్నగారు బ్రదర్ కె చంద్రశేఖర్ గారు వచ్చి సభకు పెళ్లి కుమారుని పరిచయం చేయవలసినగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుని నామ స్తోత్రం అండి. ఇది కందికట్టు వారి పెండ్లి పిలుపు. మీరు అందరూ ఆహ్వానించి మీరు వచ్చినందుకు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కందికట్టు తాతయ్య శాంతమ్మలకు పుట్టినటువంటి ఆరుగురు సంతానంలో నాలుగో సంతానం అయినటువంటి కే గణపతిరావు గారు, జోసఫ్ గారు, ఇప్పుడు పాస్టర్ గారు అయినటువంటి మా అన్నగారికి ముగ్గురు పిల్లలండి, స్వీట్ తల్లి, అలాగే సన్నిబాబు, చిన్నిబాబు. ఈ పిల్లలు నిజంగా చెప్పాలంటే మా సన్నిబాబు గురించి ఒక వజ్రం అనే చెప్పాలండి. ఆడు నిజంగా చిన్నప్పటి నుంచి చాలా మంచిగా చదివాడు. ఆంధ్ర యూనివర్సిటీలోనే మంచి ర్యాంకుతో ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే అటువైపు నుంచి పాకేర్ల పరంజ్యోతి గారు, అలాగే హెలెన్ ఎంఎల్ఎం గారికి పుట్టినటువంటి హెలెన్ జ్యోతి గారికి పుట్టిన పిల్లల్లో అక్కడ ఎవరైతే పాకేర్ల పరంజ్యోతి గారి గురించి చెప్పానో ఆయన గొప్ప దైవజనులు అండి. ఆ గొప్ప దైవజనుల మధ్యన వాళ్ళ తాతయ్య గారిని కానీ వాళ్ళ అమ్మమ్మ గారి విషయంలో కానీ ఎంతో గొప్పగా కేర్ తీసుకున్నాడు మావాడు. అంటే సన్ని గురించి ఇలా ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక గొప్ప, అంటే ఒక గొప్ప దైవజనుడు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మా వదిన గారు అయినటువంటి జ్యోతి గారి పెంపకంలో కానీ, కేజీరావు గారి పెంపకంలో కానీ వీళ్ళు వజ్రాల్లాగా పెరిగారండి. అది రెండో వజ్రం అయినటువంటి మా సన్నిబాబు చిన్నప్పటి నుంచి చదువులో టాపర్ అండి, చాలా మంచిగా చదువువాడు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే ఇప్పుడు నిజంగా అమ్మాయి గురించి కూడా మేము అన్నదప్పుడు ఆమె కూడా ఈస్ట్ గోదావరిలోనే టాపర్ అని విన్నాం. వీళ్ళిద్దరూ కలవటం దేవుని చిత్తమే అన్నది. దేవుడు జతపరిచిన ఈ జంటని మీరందరూ దీవించి వెళ్ళవలసిందిగా. ఇది మా కుటుంబం. ఈ ఇరు కుటుంబాలను నేను పరిచయం చేశానండి మా సన్ని గురించి. ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శేఖర్ గారికి అద్భుతంగా కుటుంబాన్ని పరిచయం చేశారు. అదే రీతిగా ఈ కుటుంబం, అనగా కేసీరావు గారి కుటుంబం, కేసీరావు గారు నాకు 1999 పరిచయం. అప్పటి నుంచి కూడా మేమెందుకో ప్రేమాపత్తులు కొనసాగుతున్నాం. అదే రీతిగా సోహదరి జ్యోతి కూడా అట్ ద సేమ్ టైం 2000 వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఏడలో చెబుతున్న వారు ప్రేమాభిమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అదే రీతిగా వారి బిడ్డలు కూడా గొప్ప ఆత్మీయంగా ఎదగడం, దేవునిలో ఉండడం, దేవుని కృపను బట్టి ఈరోజు ఈ పరిశుద్ధ వివాహం జరగడానికి దేవుడు చూపిన మహాభాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమార్తెను అదే రీతిగా ప్రియాను పరిచయం చేయడానికి వారి యొక్క దైవజనులు మన మధ్యనారు. అదే రీతిగా ఎన్ కిషోర్ గారు, పాస్ట్ ఎన్ కిషోర్ గారు పెళ్లి కుమార్తెను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరు వారికి మనవి చేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రాముఖ్యంగా కొద్ది నిమిషాల్లో వైభవ జీవితాలు జతపరచబడబోతున్న సన్ని, అలాగే ప్రియుకు నా ప్రత్యేకమైన శుభాలు మా యొక్క సంఘం తరపు తెలియజేస్తూ ఉన్నాను. ఈవెన బిడ్డను పరిచయం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను.
సో ప్రియులు మార్బూడు సత్యనారాయణ గారు అలాగే దిబ్బోరా ప్రభు వారిని ప్రేమించి ఇద్దరు బిడ్డలను అనుగ్రహించాడు. మొదటిగా కుమారుడు తేజాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. దుబాయ్ దేశంలో మంచి వర్క్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. సెకండ్లీ రెండవదిగా లక్ష్మీ ప్రియను బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాం. చిన్నప్పటి నుండి నా చేతులు పెరిగింది. అంత మాత్రమే కాదు, దైవికమైన బిడ్డ, ప్రార్థన పొర్రాలు, సెకండ్లీ ఉన్నతమైన విద్యను అభ్యసించింది. అంత మాత్రమే కాదు, మా యొక్క సంఘంలో బిడ్డలందరూ కూడా మంచిగా వాక్యం చెప్పగలుగుతారు, ప్రార్థన చేయగలుగుతారు. అలాగూ టీచ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేశాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మా సంఘంలో ఒక్కొక్క బిడ్డ వెళ్ళిపోవటం నాకు చాలా విచారమే. అయినప్పటికీ కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును ఘనపరుస్తున్నాను. దేవాతి దేవుడు ఆ బిడ్డను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కగా పెండ్లు కుమార్ను పరిచయం చేసిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైన పాట బయటికి వెళ్ళారా. ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైన గీతం వినిపిస్తారు. ఇది
పరిశుద్ధ స్థితి ఎందు పరిణయము జరిగించి ఈవరుడు నీ కోసం ఏ చేనేసి శోభ వెల్లువాయక ప్రభువంబు చల్లగా ఇవుడుకు పను చల్లగా ప్రభువు వల్ల మీరేడుకైనది మీ వివాహము చక్కని కరుణ లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి ఇరువురికి యేసు ప్రేమే నేర్పే అంటే మనకు ప్రభుకి విధేయులుగా వివాహం అంటే దేవుని యొక్క ఉద్దేశమై అన్నది కదా. వివాహము అది దేవుని ఉద్దేశము మూడు రీతిలుగా ఉందంటది. మూడు కారణాల బట్టి దేవుడు ఈ పెండ్లిని ఏర్పాటు చేశారు. మొట్టమొదటిది సహవాసం కొరకై ఈ యొక్క వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఆదికాండము 2:18 నరుడు ఒంటరిగా ఉండుట అది మంచిది కాదని, తనకు సహాయముగా స్త్రీని ఆ యొక్క పక్కటెంకను తీసి స్త్రీనిగా చేశాడు. కనుక వారిద్దరూ సహవాసము కొరకు, వాళ్ళిద్దరూ కలిసి దేవునితో సహవాసం ఉండడానికి దేవుడు నిర్ణయించాడు. అదొక కారణం. రెండోది, ఒక కుటుంబముగా ఉండి పిల్లల్ని పెంచి ఆ యొక్క సమాజంలో దేవుని కొరకు జీవించటానికి, మంచి సమాజం ఏర్పరచడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1:28 దేవుడు ఈ యొక్క స్త్రీ పురుషులతో ఆదామవ్వలతో ఏం చెప్పాడంటే, మీరు ఫలించి మీరు ఈ యొక్క భూలోకమును నింపండి, మీరు వృద్ధి చెందండి, మీరు ఫలించండి అని చెప్పారు. మూడో కారణం ఏమిటంటే, ఆదికాండము 2:24-25 మనం చూసినట్లయితే ఈ కారణం బట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఎందురు. వాళ్ళిద్దరూ ప్రభు సృష్టించినప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ సిగ్గు లేదు. ప్రభు అలాగూ నిర్మించారు ప్రియులరా. తర్వాత జరిగింది ఏమిటంటే, ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ఆ యొక్క దేవుడి ఏర్పాటు చేసిన ఆ ప్రణాళికలో నుంచి బయటకు వచ్చేసారు ప్రియులరా.
వాళ్ళ పాపమును బట్టి దేవునికి దూరం అయిపోయారు. దానివల్ల ఏమొచ్చిందంటే వాళ్ళకి సిగ్గు వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక రీతిగా అవి మేము సిగ్గుతో ఉన్నాము, దిగంబర్లుగా ఉన్నామని వాళ్ళు ఆకులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడానికి అక్యుజేషన్ నేరారోపణ చేశాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే, స్త్రీని బట్టే నేను ఆ పండు తిన్నాను, ఆమె చెప్పింది కాబట్టి తిన్నానని ఆ యొక్క ఆదాం అంటాడు. అవంటది పాము నన్ను ఇలా చేసింది కాబట్టి నేను చేస్తానంటాడు. ఆ తర్వాత దేవుడు శపించినప్పుడు భూమిని శపిస్తాడు. అంతేకాకుండా ఆ యొక్క భార్యను భార్య మీద ఏలుబడిగా భర్తన చేస్తాడు. ప్రియులరా, అంతవరకు వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు, సమానంగా ఉన్నారు. చాలామంది అంటారు మేము ఎందుకండి ఆ యొక్క భర్తకు మేము లోబడాలి ఎందుకు అని అంటారు కదా. కానీ దేవుని వాక్యము చెప్తా ఉన్నది, మొట్టమొదట వారు ఇద్దరినీ సమానంగా చేశాడు. ప్రియులరా, ఒక భక్తుడు అంటాడు ఈ యొక్క మానవుడి నుంచి ఆదాము నుంచి అవ్వను తయారు చేసినప్పుడు లేకపోతే నిర్మించినప్పుడు అవ్వను నిర్మించినప్పుడు ఆ పక్కటెముక నుంచి తీశారు, తల నుంచి తీయలేదు. ఎందుకంటే ఆ స్త్రీ పురుషుడి మీద ఏలుబడి చేయకూడదు. లేకపోతే కాళ్ళ నుంచి తీయలేదు, ఎందుకంటే పురుషుడి క్రింద అణిగిపోవడానికి కాదు, సమానంగా ఉండడానికి, ఆ చేతి కింద ఒక కేరుగా ఉండడానికి, కాపాడబడటానికి, అంతేకాకుండా ఆ హృదయానికి దగ్గరగా ప్రేమించబడటానికి స్త్రీని అలా నిర్మించాడు. ప్రియులు, ఎప్పుడైతే వీళ్ళ పాపంలో పడినారో ఏమైంది, ఆ యొక్క పాప ఫలితముగా వాళ్ళు ఆ యొక్క శిక్షను లేకపోతే శాపమును అనుభవించవలసింది. క్రైస్తవ పెండ్లిలో ముఖ్యమైన భాగం ఏమిటంటే ఎఫెసీ 5:32లో మన కొరకు మరణించి తిరిగి లేచి ఆ శాపాను తీసివేశాడు. ప్రియులరా, కనుక ప్రభు ఈ యొక్క గొప్ప ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆఖరిగా ప్రసంగి 4:12లో ఒంటివాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు, మూడు పెట్టల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రియులరా, భార్య భర్తలుగా ముఖ్యంగా సన్నికి ప్రియకు చెప్పేది ఏంటంటే, నేను భార్య భర్తలుగా మీరు ప్రభుకు సమీపంగా రండి, అప్పుడు మీరిద్దరు సమీపంగా ఉంటారు. మీరు ప్రభుని ప్రేమించండి, ప్రభు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించుకునేటట్టు చేస్తారు. నా జీవితంలో అదే జరిగింది. నేను ప్రభు దగ్గరకు రాకముందు నా భార్యను ప్రేమించలేకపోయేవాడిని, నేను ప్రభుని ప్రేమించినప్పుడు నేను నా భార్యను ప్రేమించగలిగాను. ప్రియులరా, కాబట్టి మూడు పెట్టలు తాగు త్వరగా తెగిపోదు. కాబట్టి దేవుడు మీకు మూడో పెట్టగా ఉండి మీ యొక్క జీవితం అంతట్లో ప్రభు తన ఆశీర్వాదం ఇచ్చినట్లుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతటితో నా యొక్క వర్తమానమును ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చక్కని వర్తమానాన్ని మన కొరకు ముఖ్యంగా వధువరుల కొరకు అందించినటువంటి దైవజనులు రెవరెండ్ ఎల్ జేమ్స్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేక గీతం ఆలపించిన తర్వాత దైవజనులు మన మధ్యనారు డాక్టర్ బిషప్ సమీర్ పినయ్ గారు వివాహం జరిపిస్తారు. ఒక ప్రత్యేకమైన గీతం ఆర్కెస్ట్రా వారు.
సమయంలో మన మధ్యన దైవసన్లు బిషప్ డాక్టర్ పి స్వామి పినయ్ గారు
పరిశుద్ధ వివాహాన్ని సేవలసిందిగా ప్రభు పేరట మన చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. యేసు నామమున మీ అందరికీ శుభములు. పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి వచ్చినటువంటి వధూవరులకు కిరణ్ అలాగే ప్రియా ఇరువురికి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ ముఖాలు ఏం కనబడడం లేదు నాకు. ఈ లైటింగ్లో కళ్ళు విప్పి కూడా చూడలేకపోతున్నా. అందుకే కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఉన్నాను. ఇంతసేపు స్టేజ్ మీద కూలింగ్ గ్లాసులు పెట్టుకోకూడదు ఎవరు కూడా, కానీ పెట్టుకోవాల్సి వచ్చింది. సో అందుకే చెప్తున్నా మీకు వివరంగా, ఏం తినా స్టైల్గా కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు అనుకుంటారేమో అని చెప్తున్నా. ఈ లైట్లు చాలా కాంతివంతంగా ఉన్నాయి. హల్లెలూయా. చక్కటి సందేశాన్ని మనం విన్నాం. మరొక సందేశం అవసరం లేదు కదా కదా. పివి పరంజ్యోతి గారు, మీ తాతగారు, ఎమ్మెల్యే అమ్మగారు మాకు చాలా సన్నిహితులు. వారి అల్లుడు గారు జోసెఫ్ గారు, అలాగే పెండ్లి కుమారుని తల్లిగారు హెలెన్ జ్యోతి గారు, వీరు మేము చిన్ననాటి నుండి కూడా కలిసి పెరిగినటువంటి వారం. కానీ చిన్నప్పటి నుండి కూడా మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చూసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అయినా కూడా మరి ఈ విధంగా ఈ పెళ్ళికి మరలా కలుసుకోవడం చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు ఈ వివాహాన్ని పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉన్నతమైనదిగా చేశాడు. ఈ వైవాహిక జీవితం అనేది చాలా ప్రశస్తమైనటువంటి వ్యవస్థగా దేవుడు దీనిని స్థాపించారు. కనుక ఈ వివాహ వ్యవస్థ, పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, భార్య, భర్త ఇరువురు కూడా జీవితాంతం వరకు ఐక్యతతో, ప్రేమతో, విడనాడని బంధముగా ఇద్దరు కలిసి మెలసి ఉండుట అనేదే దేవుని యొక్క నిత్య సంకల్పం. అందుకే దేవుడు బహుస్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషముగాను పరిశుద్ధముగాను ఉండాలి, వేశ్యాసంగులకు దేవుడు తీర్పు తీర్చుతాడు అని చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. కనుక ఈ వివాహ బంధం చాలా పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా మీరు చేసుకోబోయేటువంటి యొక్క నిబంధనలు, వడంబడిక దేవుని సన్నిధానములో దేవుని సంఘం ఎదుట మీరిరువురు చేస్తూ ఉన్నారు. మీరే కాదు, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వివాహ వడంబడిక అనేది చాలా ఉన్నతమైనదిగా విలువైనదిగా దేవుని సన్నిధానంలో చేసినందున దానిని చాలా పవిత్రమైనదిగా నమ్మకమైన వారుగా ఒకరి ఎడల ఒకరు జీవించబద్ధులై ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక దీనిని ఎవరు కూడా చులకనగా చూడకూడదు. ఈ బంధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దేవుడు దానికి తీర్పు తీర్చువాడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక నాదాన్ని వినిపిస్తూ ఉంది. కనుక దేవుని బిడలైనటువంటి మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని సముఖములో దేవుని ఎదుట నీతిమంతులముగా, పవిత్రులముగా, పరిశుద్ధులముగా మనము ఆయన ఎదుట నిలువబడుటకు శక్తి గలవారము అగునట్లుగా దేవుని కిష్టులముగా మనము జీవించవలనని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. తొలి వివాహాన్ని దేవుడు చేశాడు. యేసయ్య ఈ భూమి మీద సేవా పరిచర్య ఆరంభంలో ఆయన
తొలిగా వివాహానికి హాజరైనట్లుగా మనం చూస్తున్నాం. ఏది అవసరము ఉన్నా యేసు ఆహ్వానించబడుట, యేసుకు విన్నవించుకొనుట చాలా అవసరం. మీ వైవాహిక జీవితంలో పెళ్లి చేసుకున్న తర్వాత యేసును మీ యొక్క ప్రధానిగా, మీ యొక్క ప్రభువుగా, మీ యొక్క దేవునిగా చేసుకుని కలిగి ఆయన యొక్క వాక్యానుసారమైనటువంటి జీవిత విధానం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తామో దేవుని ఆశీర్వాదాలకు మనము నోచుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో దిగి వస్తావని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక నూతన దంపతులే కాదు, పెళ్లి చేసుకున్న ప్రత్యం కుటుంబ జీవితం జీవించడం చాలా అవసరం. కనుక యేసు యొక్క సన్నిధికి, యేసు యొక్క వాక్యానికి, యేసుతో సహవాసము చేయడానికి మనం ప్రాధాన్యతనిద్దాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మీరిద్దరూ లేచి నిలబడండి, ముందుకు రండి, ఇంకా కొద్దిగా ముందుకు. మీరిద్దరు ఎదురు బదురు నిలబడండి. ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఎవరైనాను చూపగలిగిన ఎడలా ఇప్పుడే చూపవలను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకొనవలయను. మీ చాలామంది మాట్లాడుతున్నారు, ఇది ఒక సంతలాగా ఉంది, ఎవరు మౌనంగా ఉండడం లేదు, మాట్లాడాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి, పిల్లలు ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. వివాహాలు జరిగేటప్పుడు మౌనం వహించాలి, డిసిప్లిన్ చాలా అవసరం. ప్రజలకు డిసిప్లిన్ అన్నది దేవుని బిడలకు చాలా అవసరం. ఏసయ్యా డిసైపుల్స్ చేసింది ఎందుకు అంటే, ముందు డిసైపుల్ కావాలంటే ముందు డిసిప్లిన్ నేర్పిస్తాడు ప్రభు. డిసిప్లిన్ లేకపోతే నీవు ఆయన డిసైపుల్ కాలేవు. సో ఎవ్రీ వన్ మస్ట్ బి డిసిప్లిన్. ఇక్కడ నిలబడినటువంటి వీరిరువురికి ఈ లైటింగ్లో నాకు బైబిల్ కూడా కనపడడం లేదు. వివాహం చేసుకుని చిన్న వీరితో నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవుని మాట ప్రకారంగా కాక మరి ఒక విధముగా జతపరచబడిన వారు దేవుని వలన జతపరచబడిన వారు కారనియు, వారి వివాహము దేవుని చిత్తానుసారముగా నుండదనియు మీరు రూఢిగా తెలుసుకొనవలయును. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరు భయులను ఉత్తరవాదులై ఉందురు. కాబట్టి మీరు యథావిధిగా పరిశుద్ధ వివాహమందు జతపరచబడకూడదని తగిన హేతువు మీ ఇద్దరిలో ఎవరికైనాను ఉన్నడలా దానిని ఇప్పుడే ఒప్పుకొనవలయునని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఇది మీ ఇద్దరికీ చివరి ప్రకటన. ఏమనుందా నీకు? ఏమి లేదు. ఈయన చూస్తుంటే పరంజ్యోతి గారిని చూసినట్టు ఉంది. వెరీ గుడ్. సరే కిరణ్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొలక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఉందినా. ఏముంటావు? భర్తవై ఉందని. ప్రియకి. వెరీ గుడ్. విన్నావమ్మా, నీకే భర్తనై ఉంటానని చెప్తున్నాడు. జీవితాంతం వరకు దాన్ని ఆయన కొనసాగించుకోవాలి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నీవు ప్రియ, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి
వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను అలక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్య వై ఉందువా? భార్యనైంది సన్ని సన్నికి రెండు పేర్లు ఉన్నాయండి. నీకు ముద్దు పేరు కూడా తెలిసిపోయింది అనమాట అప్పుడే పెళ్ళాకముందే. సరే మంచిది, చాలా సంతోషం. అమ్మాయిని అబ్బాయికి ఇస్తున్న వారు ప్రియా యొక్క తల్లిదండ్రులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే కిరణ్ యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి త్వరగా వేదిక మీదకి రండి. జోసెఫ్ గారు అలాగే హెలెన్ 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 సత్యం గారు అలాగే సత్యనారాయణ గారు, నేను షార్ట్కట్లో పిలుస్తానులే సత్యం, అలాగే కృష్ణవేణి గారు. ఓకే, ఈ ఇరువురు కుటుంబాలు కూడా దేవుని భక్తులు, దేవభక్తులు. ఆమెన్. అవునా కదా? ప్రభువుని నమ్ముకొని ప్రభువును సేవిస్తూ ప్రభువును ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలు. ప్రియా నువ్వు కూడా అంతే కదా? యేసయ్యను నీ దేవునిగా చేసుకున్నావా? బాప్తిసం పొందావా? వండర్ఫుల్. నీవు దేవుని నమ్ముకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? వెరీ గుడ్. అయితేనే పెళ్లి చేస్తాను, లేదు మానేస్తాను. ఓకే, మీరు రండి. సత్యం గారు, మీ అమ్మాయి కుడి చేతి తీసి పెండ్లి కుమార్ని కుడి చేతిలో పెట్టండి. మీరు కూడా ముందుకు రండి. అమ్మ రా, మీరు నాకు అడ్డు నిలబడితేలాగా. ప్రార్థన. పరమ తండ్రి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయమును ఉద్దేశించియున్నా. ఈ సమయంలో కిరణ్ కొరకు ప్రియాను, ప్రియా కొరకు కిరణ్ను, మీ అనాది సంకల్పమును బట్టి వీరిరువురిని కూడా పరిశుద్ధ సంఘం ఎదుట నీ పరిశుద్ధ సన్నిధానములో వీరిని ఏకము చేయుచున్నందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని వీరిరువురు ఇరువురుగా కాక ఏక శరీరమై నీ కొరకు జీవించున్నట్లు దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్. అటు చూడండి, కెమెరా వైపు చూడండి అందరూ కూడా. మీరు కొంచెం వెనక్కి ఉండండి. ఓకే, తీసేయండి ఆయన. నవ్వుముఖాలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, మంచిది. ఇంకో మైక్ ఉంటే ఉండి, వేరే మైక్ అమేన్. అందరం మౌనంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. ఓకే చాలు. ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరితో ఒకరు వడంబడికలు చేస్తూ ఉన్నారు. మౌనం వహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కిరణ్ను నేను, కిరణ్ను నేను, ప్రియాను నిన్ను, ప్రియాను నిన్ను, ఇది మొదలుకొని, ఇది మొదలుకొని, చావు మనలను, చావు మన వరకు, ఎడబాపు వరకు, ఎడబాపు వరకు, దేవుని, దేవుని పరిశుద్ధ, పరిశుద్ధ నిర్ణయము చొప్పున, నిర్ణయము చొప్పున. నన్న ఎవరు ఇన్స్ట్రుమెంట్స్ వాయించొద్దు,
మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను వ్యాధియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎవరనే ప్రియని మరి ఆడు వైపు చూసి చెప్పు నిన్ను ప్రేమించి విన్నావమ్మా చూస్తున్నావా నిన్నే ప్రేమించి నిన్నే ప్రేమించి అది కూడా విన్నావు కదా జీవితాంతం వారికి ఎలాగే ప్రేమిస్తూ ఉండాలి నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యనుగా చేసుకొనుచున్నాను చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగినని ఈ చొప్పున జరిగినని ప్రమాణము చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను ఆమేన్ ఆమేన్ చేతులు విడిచిపెట్టేసాను చేయదులే అమ్మా నీవు పట్టుకో ఆయన చేయి పట్టుకో కుడి చేతితో కుడి చేయి పట్టుకో ఆయన వైపు చూడు ఆయన వైపు చూడు ఇప్పుడు చెప్పు ప్రియాను నేను కిరణను నిన్ను ఇది మొదలుకొని చావు మరణలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి అంత తేలిక చెప్పేసేవాడు సరిగ్గా చెప్పు ఆయన వైపు చూసి చెప్పు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నీ భర్తనే నా భర్తనుగా చేసుకొనుచున్నా ఈ చొప్పున జరిగినని ప్రమాణము చేయుచున్నాను ఆమేన్ ఉంగరాలు ఉంటే తీసుకొని రండి ఉంగరాలు కానీ సూత్రాలు కానీ పవిత్రమైన ప్రేమకును పవిత్రమైన ప్రేమకును పరిశుద్ధమైన వివాహమునకును పరిశుద్ధమైన వివాహమును చిహ్నముగా శీఘ్రముగా ఈ సూత్రమును తండ్రి తండ్రి కుమారా కుమారా పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధాత్మ నామమున నీకు కట్టుచున్నాను నీకు కట్టుచున్నాను ఆమేన్ ఆమేన్ నాయనా మీరు త్వరగా తీసుకోవాలి ఫోటోలు చాలు థ్యాంక్ యూ ఇది తీసుకో పవిత్రమైన ప్రేమకును పవిత్రమైన ప్రేమకును పరిశుద్ధమైన వివాహమునకును పరిశుద్ధమైన వివాహమునకును సూచనగా సూచనగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును
తండ్రి తండ్రి కుమారా కుమారా పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధాత్మ నామమున నీకు పెట్టుచున్నా నీకు పెట్టుచున్నా మార్తె తరపున ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి వేదిక మీదకి రండి. పెండ్లి కుమార్తె తరపు నుంచి రావాలి. పెండ్లి కుమార్తె ఇంక మేము ఇద్దరు గోకులది ఎవరిని ఇక్కడ ఉన్నాం ఇద్దరు ఉన్నాయి. ఆర్కెస్ట్రా వారు ప్రత్యేకమైన సాంగ్ పాడుకుంటున్నాం. ఒక
ప్రత్యేకత మార్గస్వర దయచేసి మౌనంగా ఉండండి. పిల్లలు అల్లరి చేయవద్దు. కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. Thank you.
పట్టెను సిరముగా క్రీస్త యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కలిసిను ఆనందాలు జత కలిసిను అనుబంధాలి ఇది దేవుని కార్యం. కురిసిను ఆనందాలు చెత కలిసిను అనుబంధాలు ఇది దేవుని కార్యం. శుభతరుణం ఇది దేవుని కార్యం. శుభతరుణం పెళ్లి కుమార్తె మోకరించండి. అభిషక్తులందరూ కూడా, దైవజనులు, వేదిక మీద ఉన్నవారు, వేదిక మీద ఉన్నవారు ప్రార్థన. సకలాశీర్వాదములకు కారకుడు అయినటువంటి మా పరమ తండ్రి, మీ అనాది సంకల్పమును బట్టి కిరణ్ను ప్రియాను పరిశుద్ధ వివాహము ద్వారా జతపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏకాంగులను సంసారులుగా చేయువాడవనని లేఖనంలో సెలవిచ్చావు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారిని సంసారులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వీరిరువురిని కూడా జతపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని వీరి జీవితాంతం వరకు ఒకరి ఎడల ఒకరు నమ్మకమైనటువంటి బిడలుగా, నమ్మకమైనటువంటి భక్తులుగా, నమ్మకమైనటువంటి సాక్షులుగా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఆదర్శప్రాయులుగా జీవించేటువంటి మీ పరిశుద్ధాత్మశక్తిని వీరికి దాయిచేయమని ప్రార్థన చేయుచున్నాం. అలనాడు కానా వివాహంలో నీవు ఉండటం వలన వారి వివాహాన్ని, వైవాహిక జీవితాన్ని నీవు దీవించావు దేవా. అదే రీతిగా కిరణ్ ప్రియాలను మీరు ఆశీర్వదించి మీ మహిమార్థమై ఫలభరితమైన విజయవంతమైన క్రైస్తవ భక్తి జీవితం వీరికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచు ఉన్నాం. ఈ కుటుంబము ద్వారా మీ నామానికి మహిమ కలుగునట్లు చేయండి. ఇరువురి కుటుంబాలను ఏకము చేసి ప్రేమానురాగాలతో వీరు నీలో ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించుమని, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క శిలువ రక్త ప్రోక్షణం శిరస్సు మొదలుకొని అరిపాదముల వరకు బిడలిద్దరికీ దాయిచ్చేయమని ప్రార్థన చేయచు నామదేవా. మీ కృపలో, మీ కరుణలో, మీ ప్రేమలో, మీ కాపుదలలో, మీ భద్రతలో, మీ సంరక్షణలో, మీ పోషణలో వీరిని పెంచుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క న్యూన్య సహవాసము, సమాధానము, దీవెనలు బిడలారా మనకును. మరి ప్రత్యేకముగా పరిశుద్ధ వివాహమందు జతపరచబడినటువంటి కిరణ్ ప్రియాలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరిద్దరు లేచి నిలబడండి. సర్టిఫికేట్ పట్టుకోండి. ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహమందు జతపరచబడుట వలనను, ఒకరితోనొకరు నిబంధనలు చేసుకునడు వలనను,
దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి సర్కార్ వారు నాకు ఇచ్చిన అనుమతిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వీరిరువురు భార్య భర్తలని ప్రకటన చేయుచున్న దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. తుదకు మీ దరిలో ఎవరు ఎవరిని ఎడబాయకూడదు. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you, Mr. Kiran and Mrs. Kiran. Congratulations to both of you. God bless you. Chakane parishuddha vivahanni jarpinundandi Reverend Dr. Bishop Samuel Pinay gariki sabhadhyakshina vandanalu teliparustunanu. Ee samayamlo divisionalu KJ Rao garu Joseph garu vachi out of thanks sabhalu korutunanu. కేజీ రావు గారు వచ్చి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఈ పరిశుద్ధ వివాహానికి విచ్చేసినటువంటి మా బంధుమిత్రులందరికీ అలాగే మా యొక్క సత్యనారాయణ గారు అలాగే కృష్ణవేణి గారు వారి బంధుమిత్రులందరికీ వారి రక్త సంబంధులకు ముఖ్యంగా ఇంత చక్కగా ఈ పరిశుద్ధ వివాహాన్ని చేసినటువంటి బిషప్ సామ్యుయెల్ ఫిన్నీ గారికి అలాగే అధ్యక్షత వహించినటువంటి అశోక్ కుమార్ గారికి సతీష్ కుమార్ గారికి అలాగే కిషోర్ గారికి అలాగే సిస్టర్కు అందరికీ ప్రభు నామములో నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీరందరూ వధూవరులను ఆశీర్వదించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మరి అందరూ వచ్చారు ప్రియులరా. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ప్రేమ విందు అక్కడ జరుగుతూ ఉందండి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా ప్రభు సమక్షంలో ప్రభువే జరిగించినందుకు మన మరి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు ప్రేమపూర్వకంగా మరి చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఆర్కెస్ట్ వారు పాటలు పాడొచ్చు. థ్యాంక్ యూ. అందరూ వచ్చి ముందుగా దైవజనులు ఆశీర్వదించారు. బ్లెస్ చేయాలి కదా. దైవజనులు ఆశీర్వదించిన తర్వాత ఇరువురు తల్లిదండ్రులు ఆశీర్వదించండి. అదే రీతిగా శేఖర్ గారు ఫ్యామిలీ ఆశ్రదించాలి. దంపతులు Thank you.
సగన్ ఫ్యామిలీ సునితగన్ ఫ్యామిలీ ఆనందరన్ ఫ్యామిలీ రండి ఆశీర్వదించండి. పెండ్లు కుమార్ నాకు అక్కగారు స్వీటీ స్వీట్ అండ్ ఫ్యామిలీ రావాలి బ్లెస్ చేయాలి కదా. మరి అచ్చం తాప్తులు ప్రియులు అందరూ వచ్చి ఆశీర్వదించండి వధువులను. కేక్ కటింగ్ ఉంటే కేక్ తీసుకోవాల్సిన కోరుతున్నా. కేజీరావు గారు జ్యోతి రావాలి. తోడుగా
నడచుచుండగా నే వెంట వెళ్ళేదా నరాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతు పయనము సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్ళేదా నరాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతు పయనము Indian family Navali cake kati gorugu cake kati cake isthundi sidha parasandi తల్లిదండ్రులు కేసరావు గారు కూర్చుని ఇక్కడ రండి. కేక్ కటింగ్ జరుగుతుంది ఇక్కడ. ప్రియ యొక్క తల్లి గారు తండ్రి కేసరావు గారు అదే రీతిగా సహోదరు జ్యోతి ఈ కేక్ కటింగ్ దగ్గర రావాల్సిన ప్రభుత్వ మనం చేస్తున్నాం. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు హలో హలో ప్రైజ్ ది లార్డ్
కేక్ కటింగ్ జరుగుతుంది ఇప్పుడు అమ్మందరితో ఆశీర్వదించిన ఒకసారి ఆఫ్ చేయండి కేజీ రావు గారు సోదరి జ్యోతి ఆశీర్వదిస్తుంది తర్వాత సశరణ గారు దంపతులు ఆశీర్వదిస్తారు పెన్ను కుమార్ దంపతులు కేక్ కటింగ్ ఉందండి సోద జ్యోతి ఎలా ఉందమ్మా అక్కడ ఉంది అక్కడ ఉంది జ్యోతిరామ ఏండి ఈచ్ వన్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ తీయండి మీరు ఫోటో పెండ్లు కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెండ్లు కుమార్తె యొక్క ఇద్దరు పెండ్లు కుమార్తె తల్లిదండ్రులకు ఫోటో సెపరేట్ సెపరేట్ తీయండి జ్యోతిరామ కేక్ కటింగ్ చేస్తుంటుంది అలా ఉన్నాను అక్కడ నేను పిలిచాను ఉండమని చెప్పాను కూడా రెండుసార్లు అంత మాట ప్రియ యొక్క తల్లిదండ్రులు రావాలి ఇక్కడికి కేక్ కట్ చేద్దాం ప్రార్థన చేద్దాం దయచేసి శ్రీకాంత్ రండి ఇక్కడ శ్రీకాంత్ ఎక్కడన్నా ఒకసారి రండి ఇక్కడికి కేక్ కటింగ్ జరుగుతుంది ఇక్కడ శ్రీకాంత్ స్వీటీ రైట్ ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ కృపగల తండ్రి ప్రేమగల ఆయన నీ నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో ప్రభా కిరణ్ ప్రేమించి అదే ప్రియాన్ని ప్రేమించి పరిశుద్ధ వివాహం ఘనంగా జరిపించినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దివ ప్రభా ఇక సమయంలో ప్రభా కేక్ కట్ చేస్తుండగా ఆ ప్రభా కేక్ యొక్క మాధుర్యాన్ని వారి జీవితంలో నీ కృప ద్వారా అనుభవించడానికి సహాయం చేయమని వారు బ్రతుకు దినములన్నయూ నైనా కృపాక్షేమలు వంటి వచ్చిన సహాయం చేయమని అడుగుతున్నాం చిరకాలంలో మీ మందిరంలో నివసిస్తూ
వారు ప్రభువా ఒకరికొకరు జీవిస్తూ నీ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించమని కేజరారు కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే సజ్జన గారి కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తీసుకోండి. శ్రీకాంత్ వచ్చారా? చేతులు వేనిలా శ్రీకాంత్ పట్టుకో, పట్టుకొచ్చా జస్ట్ చేయండి అందరూ మీరు కూడా అలా చేయండి. కేక్ దామే ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ బ్లెస్ ద న్యూ కపుల్ మే గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ ఆమెన్ ఆమెన్ తీసుకో శ్రీకాంత్ పాప పెట్టు
అగ్నిభిషేకం నుంచి వచ్చినటువంటి ప్రసాద్ గారు, దైవజనులు, పాశరం గారు, అలాగే సంఘ పెండ్లందరూ రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నానండి. వారు పెండ్లి కుమారుడికి ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చారు. సంఘం అంతా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియులారా. అగ్ని అభిషేకం నుంచి వచ్చినటువంటి రాజుల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా రావాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నానండి.
నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే 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 నా సర్వం నీవే సమస్తము నీవే నీవే నా జీవం నీవే సహాయము నీవే నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా ఏసయ్య నీవే నీవే నా జీవం
మాకు వేరుకకు